మీ పార్టీ నేత రామచంద్ర యాదవ్ గృహం మీద దాడి. అన్నా నమస్తే, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అన్నా. అన్నా, ఈ రాష్ట్రంలో ఈ పార్టీలో మీరు చూసినారు, కడప జిల్లా, కడప పులివెందులు, కడప అనంతపురం గతంలో ఏ విధంగా ప్యాక్స్ ఇస్తున్నాయో ఆ కల్చర్ మా జిల్లాలో పుంగనూరులో మొదటి నుంచి ఉందన్నా. అది టీడీపీ పీరియడ్ లో కూడా రామచంద్రారెడ్డి నాయకులకు వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, ఆ ప్రభుత్వం కూడా హవా నడిపారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక డిఫరెంట్ కల్చర్ లో రాజకీయం చేస్తారు. ఈ జిల్లా అంతా ఒక రాజకీయం చేస్తే రామచంద్రారెడ్డి మాత్రం ఒక రకమైన రాజకీయం చేస్తాడు. దాంట్లో భాగంగానే రామచంద్ర యాదవ్ మా జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు గత ఎన్నికల్లో. ఈ రాయలసీమలోనే అత్యధిక మెజార్టీ ఆయనకే వచ్చింది నాకు తెలిసి, 16,500 ఓట్లు వచ్చాయి. చాలా ఎక్కువ ప్రజలు తిరిగాడు, బాగా ప్రజలకు అటాచ్ అయ్యాడు. ఆయన వ్యక్తిగతంగా మంచి పేరుంది, తర్వాత రాజకీయాలు కొంచెం దూరంగా ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నా కూడా జనసేన పార్టీ నాయకులతో, జనసేన కార్యకర్తలతో అందుబాటులో ఉంటాడు. ఈయన మంచి కార్యక్రమం వస్తూ పోతూ ఉంటాడు. అతను రైతు పేరు కార్యక్రమం పెట్టాడు. అంటే ఒక కార్యక్రమాలు ప్రజలకు ఏదో చేయాలని ఆలోచన, అతను తాపత్రయం చేద్దామని ఆలోచనని ఎట్టో వీళ్ళు చేయరు, ఇంకొని చేయనీరు. ఈరోజు ఎలా పరిస్థితి ఉందంటే, అతని ఇంటిపైకి నిన్న రాత్రి 250 నుంచి 300 మంది వైసీపీ కార్యకర్తలు, గూండాలు, నాకు వైసీపీ గూండాలు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఆ ఇళ్లలో ఉన్న సామాన్లు, కార్లు, అద్దాలు ధ్వంసం చేసి మొత్తం నానా బీభత్సం చేసి ఒక భయభ్రాంతులకు గురి చేశారు పుంగనూరు పట్టణాన్నే. అంటే ఒకటే కడప ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, అలాంటి కల్చర్ని తీసుకొచ్చారు. అంటే రామచంద్రారెడ్డిని ఎప్పుడు ఏమనకూడదా, ఆయన ఏమైనా దేవుడు నాకు అర్థం కల, ఆయన ఏమైనా పైలో నుంచి దిగొచ్చాడా? ఒకటే అన్న, అక్కడ ఏమంటే మమ్మల్ని ఎదురు ఎవరు మాట్లాడకూడదు, వైసీపీ మా నాయకుడు జోలికి వస్తే ఇలానే ఉంటుంది అని చూపించడానికి ప్రయత్నం చేశారు విధంగా. అదే అతను ఒకవేళ బయటకు వచ్చుంటే, అతను అతని కుటుంబ సభ్యులు ఒక చిన్న పని ఒకవేళ నిజంగా బయటకు వచ్చుంటే ఏంటన్న పరిస్థితి, ఖచ్చితంగా చంపేసేవాళ్ళు, చంపేసి 500 మంది కేసు పెట్టి కేసు దుమ్మి కేసు చేస్తుంటారు. ఎందుకంటే ఉదాహరణ మనం చూసాం, వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారి టూర్ అప్పుడు మంత్రి రోజా చిన్న రాయబడితే 120 మీద కేసులు పెట్టించారు. దాంట్లో 100 మీద 800 కేసు పెట్టినారు. అదే వీళ్ళు నిన్న 300 వచ్చి ఒక ఇంటి పైన దాడి చేసి వీడియోలు, ఆధారాలు అన్నీ ఉంటే ఇంతవరకు ఒక్క కేసు గట్ల, ఇంతవరకు ఒక కేసు గట్ల. అంటే ఏందన్న పోలీసు పాత్ర ఎంతవరకు పనిచేస్తుంది? అంటే ఒక ఇంటి పైన ఇంత దాడి జరిగి అతను ఒక ప్రజాప్రతినిధి, అతను ఒక ఫెమిలీర్ ఆ ఏరియాలో, అతని ఇంటి పైన ఇంటికి పైకి వెళ్ళి ఇంట్లో దూరి ధ్వంసం చేసి ఉన్న వాళ్ళని కొట్టి వస్తే కూడా పట్టించుకోలేదంటే ఏడబోతుంది రాష్ట్రం. అసలు నిజంగా నన్ను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆపత్యం ఏమన్నా అలా వెళ్ళిపోవచ్చు, ఈ రాష్ట్రంలో ఉండలేము. ఇప్పటికన్నా మనం ప్రజలంతా ఒకటయ్యి ఈ దౌర్జన్యాన్ని, ఈ గుండాగిని అరికట్టకపోతే రేపు కానీ మళ్ళీ ప్రజలు అవకాశము, ఛాన్స్, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండు అడిగిన ప్రేమకి కానీ లొంగిపోయి ఒక ఓటు కానీ వేశారంటే ఖచ్చితంగా చెప్తాను అందరం పాకిస్తాన్ లో బతకచ్చు, ఈ రాష్ట్రం అంతా బతకలేదు. ఆడన్నా పోతే కనీసం ఉగ్రవాదులు చేరిపోయి బతికివచ్చు అన్న. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే పుంగనూరులో మేము నిన్న చూసాము, భయభ్రాంతులకు గురి చేశారు, చుట్టుపక్కల వాతావరణం మొత్తం మార్చేశారు. ఎందుకు అంత అవసరం ఏముంది? మీరేదో ఒక కార్యక్రమం రైతుల కోసం చేసిన కార్యక్రమం అడ్డుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు, ఉద్దంటే ఆపేస్తారు కదా, పర్మిషన్ పెట్టారు ఇవ్వలేదు, అందుకోసం ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు 24 గంటల అది జరిగి. అదే మీ వైసీపీ కార్యకర్తలు మంత్రి రోజానో ఇంకోరో ఆ ఎయిర్పోర్ట్ కడిగితే ఇంత రాయబడింది, ఆ రాయబడి మీరే వేసుకున్నారు, ఆ రాయబడితే మీరు ఎంతమంది కేసు చేస్తారు, ఆటోమేటిక్ మర్డర్ కేసు క్రియేట్ చేశారు. అంటే పోలీస్ వ్యవస్థ ఎవరికి పనిచేస్తుంది, ఎంత దారుణంగా పనిచేస్తుంది? పుంగనూరు ఘటన అయితే మాత్రం చాలా బాధాకరమన్న, దీన్ని తీవ్రంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, పార్టీ కేడర్ అంతా కూడా ఖండించినాము, ఇది పునరావృతం కాకూడదు. ఎందుకంటే అసలు పుంగనూరు లాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి అంటే ఒక సీనియర్ లీడర్ ఇలా చేస్తే ఈయన కింద నాయకులకి ఏం చేస్తారన్న? అంటే వీళ్ళే ప్రోత్సహిస్తున్నాడు రౌడీజాన్ని, గుండా ఇదని ఈయన ప్రోత్సహిస్తున్నట్టుందన్న. అసలు ఎంత బాధాకరం ఉంటుంది, మేము చూసాం లైవ్ లో చూసాము, వీడియోలు కానీ ఫోటోలు కానీ, అంటే నిజంగానే చంపేస్తారేమో అనిపించింది. అలా వీరికి ఇంకా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ట్యాంకర్లలో పెట్రోల్ తెచ్చి ఇళ్ల మీద పోసి కాల్చేస్తారు. అలాంటి రోజులు రాబోతాయన్న, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నిజంగా చెప్తున్నాం, ఇది కేసు రీసెర్చ్ చేసి కనీసం ఒక 50 శిక్షించాలన్న, కానీ ఈ ప్రభుత్వం శిక్షించదు, చేయదు. అవసరమైతే రామచంద్ర యాదవ్ కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతారు, ఇతనే రెచ్చగొట్టాడు, ఇతనే పిలిపించుకోండి అని చెప్పి కూడా కేసులు కట్టే అవకాశం ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నా, ఖచ్చితంగా చెప్తున్నాం ఎంత దౌర్జన్యం చేస్తున్నారో ఈ వైసీపీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అధికారం మళ్ళీ మారుతుంది, అధికారులు మారుతారు, ప్రతి ఒక్కరికి పవర్ వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోయి మేమే ఎల్లకాలం ఉంటామేమో అని భ్రమలో బతుకుతున్నారన్న, ఆ భ్రమ పక్కన పెట్టి వాస్తవంలో బతకాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఓకే బాను, మరో టాపిక్.